प्रिंसिपल तो आपका करस्पॉन्डेंट नाम क्या है? खड़ा है किशोर, किशोर फादर, फादर किशोर है नाम सर। आप लोकल डाउन तो टीसी में आते फोटो से फेसेस पड़ा क्लास में निकालते यूनिफॉर्म पंपिचर सर अंटेम ना रोज वेको कर्नाटक चूसे इकड़ा यूनिफॉर्म यूनिफॉर्म प्रतीदे कर्नाटक यूनिफॉर्म కరస్పాండెంట్ ఫాదర్ ఉన్నారు కిషోర్ అని చెప్పి ఆయన ఆపారు ఆయన మేము అదే చెప్తున్నాం మేము ఫస్ట్ ఇయర్ ఐడి కార్డ్స్ లో కూడా బుర్కా వేసుకునే ఉన్నాము మీరు రీసెంట్ గానే ఇష్యూ అయినప్పటి నుండి వేసుకొస్తున్నారు అంటున్నారు ఆయన మేము ఫస్ట్ ఇయర్ నుండి ఇలాగే ఉన్నాము పేరు పేరు పఠాన్ సాదిక్ ఉన్నీ సార్ బుర్కా కెప్సి కి దాల్ లగాతే హై ఫస్ట్ ఇయర్ వో సున్తే నీ హై వాలాగా ఓసా నహీ కతే హై निकाल डालो कहते हैं बुरके अंदर निकाल डाल के जाओ कहते हैं पहले से तुम्हें डाले जाते हो अब जब टिका है ना सब बोले तो मुझे तुम लोग कभी दिखे नहीं कहता है फिर हमारे सारा दिखे सब पूरे बोलते हैं कौन उन्हें टिकाया किशोर फादर को कोई गुनाह है अंदर మా కళాశాల ప్రవర్తన నియమావళి ప్రకారం క్లాస్ రూముల్లో విద్యార్థులందరూ కూడా కళాశాల యూనిఫామ్ను మాత్రమే ధరించాలి అది ఇంతకాలము జరుగుతూనే ఉన్నది ముస్లిం ఆడపిల్లలు వాళ్ళ సంప్రదాయ దుస్తుల్లో కళాశాలకు వస్తూ ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా గర్ల్స్ వెయిటింగ్ రూమ్కి వెళ్ళి సంప్రదాయ దుస్తుల్ని తీసివేసి క్లాసులకు మాత్రం యూనిఫామ్లోనే వెళ్తూ ఉంటారు ఈ రోజు నేను ఉదయం నా రౌండ్స్లో ఉండగా ఒక క్లాస్ ముందు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు ఆలస్యంగా వచ్చారు కారణం వేరే ఏది కాదు వాళ్ళల్లో ఇద్దరు ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు ఒకరు కళాశాల యూనిఫామ్లో ఉన్నారు ఇద్దరు ముస్లిం ఆడపిల్లలతో నేను ఆడపిల్లల వెయిటింగ్ రూమ్కి వెళ్ళి మీరు మామూలుగా క్లాస్ రూమ్ కి యూనిఫామ్ తో రండి అని చెప్పాను వాళ్ళల్లో ఒక ఆమె ఫాదర్ మా తల్లిదండ్రులు దానికి అభ్యంతర పెడతారు అని చెప్పాను అమ్మ నేను వాళ్ళని తీసుకురండి నేను మాట్లాడతాను అని చెప్పాను ఇంకొక మాట మేము ఇలాగే వస్తున్నాం ఫాదర్ అని కూడా అన్నారు
మరి కళాశాల ప్రవర్తనని వాళ్ళకి మీరందరూ ఒప్పుకుంటూ సంతకం పెట్టారు కదమ్మా, అది ఎలా సాధ్యమవుతుంది అన్నాను నేను. ఇంతలోకి ఆ ఇద్దరు ఆడపిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళని వెంట పెట్టుకుని ఒక పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి ఫాదర్ వాళ్ళని తరగతుల్లోకి వెళ్ళవద్దు అన్నారట. నేను అలా అనలేదు. ఆడపిల్లల వెయిటింగ్ రూమ్కి వెళ్ళి తరగతికి యూనిఫామ్లోనే వెళ్ళండి అని చెప్పాను. అదే ఆ పిల్లలు కూడా వచ్చిన మగ మనిషితో చెప్పాను. ఇదంతా ప్రిన్సిపల్ ఆఫీసులో జరిగినటువంటి విషయం. ఆ తర్వాత ఆయన, మీరు లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తున్నారు అన్నట్లుగా అన్నారు, ట్రబుల్ క్రియేట్ చేస్తున్నారు అన్నట్లుగా అన్నారు. ఆయన, ఇప్పుడున్నటువంటి వాతావరణంలో అటువంటి పరిస్థితి రాకూడదు అని నేను మీ పిల్లలతో ఈ విషయం చెప్పాను. దీనిని పెద్దది చేయకండి, ఇది అందరూ పాటిస్తున్నటువంటి విషయం, మిగిలిన ముస్లిం ఆడపిల్లలు కూడా. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని దీన్ని ఇంతటితో సరిపెట్టాను. వాళ్ళు నాతో ఏమి మాట్లాడకుండా బయటకు వెళ్ళారు. ఆ తర్వాత మీ అందరికీ ఎలా తెలిసిందో నాకు తెలియదు, నేను ఆఫీసులో నా పని చేసుకుంటూనే ఉన్నాను. సంవత్సరాలుగా కూడా బుర్కాలు వేసుకునే వస్తున్నాము, ఇప్పుడు ఈ ఆదేశాలు ఏంటి అని చెప్పని వాళ్ళు. మీరు ఈ కాలేజీలో ఉన్నటువంటి మిగిలిన ముస్లిం ఆడపిల్లలను కూడా అడగవచ్చు, ఎవరినన్నా అడగవచ్చు. వాళ్ళు అక్కడికి వెళ్ళి బుర్కా తీసివేసి మామూలు యూనిఫామ్తోనే క్లాస్ రూమ్కి వెళుతూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. వాళ్ళు చెప్తుంది ఇప్పుడు కూడా మేము బుర్కాతో కానీ హిజాబ్తో కానీ రాలేదు, ఇక్కడికి హిజాబ్తోనే వస్తున్నాము, నార్మల్ యూనిఫామ్తో మేము రాలేదు. ఇప్పుడు కూడా మేము అబ్జెక్ట్ చేయలేదు. ఈరోజు ఎందుకు అబ్జెక్ట్ చేసినా తెలియదు అంటే అలౌ చేస్తారా చేయరా ఏది, దాని గురించి నేను ఇప్పుడే ఏం చెప్పనండి. ఇప్పుడు ధరించి రావచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి కలెక్టర్ గారి మాట ప్రకారం వాళ్ళని క్లాస్ రూమ్లోకి పంపించాం, అర్థమైంది. రేపటి నుంచి హిజాబ్ ధరించి రావచ్చు అంటారా, దాని గురించి తర్వాత ఆలోచిస్తాం. మరి యాజమాన్యం హిజాబ్ ధరించి వస్తున్న పిల్లల్ని అడ్డుకోవడం అనేది ఒక హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. మరి ఎప్పుడు కూడా లేని విధంగా మరి కుల మతాలని అడ్డుపెట్టుకుని ఇలా మరి ముస్లిం యువతల్ని హిజాబ్ తీసి రమ్మనడం అనేది మరి ఇది వెనకాల ఎవరుండి చేపిస్తున్నారు అనేది అయితే మరి తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ముస్లిం హిందూ ముస్లింలు బాయి బాయిగా ముందుకు వెళ్ళడం అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నారు. మరి అది ఎవరికి నచ్చట్లేదు అనేది మరి క్లియర్గా మనం చూస్తున్నాము. మరి అదైతే ఇది లయలో కాలేజ్ అయితే మరి మిషనరీకి సంబంధించింది. మరి అన్ని మిషనరీస్లో ఈవెన్ టీచర్స్ సిస్టర్స్ కూడా మరి వాళ్ళు పైన ఒక తలని అలాగే ముఖాన్ని కప్పుకోవడానికి మరి వాళ్ళు కూడా ఒక వస్త్రాన్ని ధరిస్తారు. మరి అది రాంగ్ కానప్పుడు మరి ఈ హిజాబ్ అని ముస్లిం పిల్లలు కట్టుకొచ్చే హిజాబ్ ఎట్లా రాంగ్ అవుతుంది అనేది మరి మే ఈ కాలేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నించదలుచుకుంటున్నాము. ఇప్పుడు స్టెల్లాలో చూసినా ఈవెన్ వేరే మిషనరీ స్కూల్స్ ఏ స్కూల్స్లో చూసినా సిస్టర్స్ కూడా ఈవెన్ వాళ్ళు పైనుంచి క్లాత్ అనేది కట్టుకోవడం జరుగుతుంది. మరి అది తప్పు కానప్పుడు ఇది ఎలా తప్పు అవుతుందని మేము ఈరోజు ప్రశ్నించదలుచుకుంటున్నాము. అలాగే మరి ప్రతి రంగంలో కూడా ముస్లిం విద్యార్థులు ఎంతో అభివృద్ధితో ముందుకెళ్తున్నారు. ఏ రంగంలో కూడా ఈవెన్ సైంటిస్ట్ అయినా కూడా మరి పైలట్స్ అయినా కూడా అంతర్రాష్ట్రంగా కూడా హిజాబ్ని ధరించి వాళ్ళ వృత్తులకి వెళ్తున్నప్పుడు మరి చదువుకునే దశలో మరి ఇక్కడ ఈ హిజాబ్ని ధరించడం తప్పు అని మరి ఎలా అంటున్నారు అనేది మాకు అర్థం కాని విషయంగా ఉంది. మీకు ప్రాబ్లం అయితే మీకు డెఫినెట్గా అటెండర్స్ ఉంటారు, ప్రతి కాలేజ్లో కూడా యాజమాన్యాలు కూడా లేడీ అటెండర్స్ ఉంటారు. మీకేమన్నా అభ్యంతరం ఉంటే వాళ్ళతో చెక్ చేయించండి. ఒకవేళ ఎగ్జామ్స్ అప్పుడు మీరు ఏదన్నా ఎగ్జామ్స్ అప్పుడు సరే ఈ పిల్లలు ఏమన్నా స్లిప్స్ పెడతారో అట్లాంటి అపోహలు ఉంటే డెఫినెట్గా ప్రతి కళాశాలలో కూడా లేడీ అటెండర్స్ ఉంటారు, వాళ్ళతో చెక్ చేయించండి. అంతే తప్ప మా ఆచారాన్ని ఇలా అడ్డుకోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మరి దీనికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి ఇది ఆదిలోనే
అంతం చేయడానికి దీనికి సంబంధించిన వ్యక్తులతో కలిసి మేము రిప్రజెంటేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ఈ విజయవాడలో కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లోనే రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేమందరం కూడా ముస్లిం సోదరి సోదరులు మనం ఏకమయ్యి ఈ విషయంలో చర్యలు తీసుకుంటాం.